హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు మెడికో ట్రావెలర్. ఈరోజు అనగా వాళ్ళ డేట్ వచ్చి 21 ఫిబ్రవరి 2021. ఈరోజు మనం ఉదయం ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ అనగా పీడబ్ల్యూ గ్రౌండ్ విజయవాడ నుంచి కొండవీడి వెళ్తున్నాం. ఓకే, ఇందులో ముఖ్యంగా మన చాలామంది రైడర్స్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈరోజు. ముఖ్యంగా మన బెజవాడ బ్యాక్ ప్యాకర్ నుంచి ప్లస్ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు సమయం వచ్చి దగ్గర 7 గంటలు అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం బయలుదేరుతాం. ఇంకొక 10 నిమిషాల్లో అందరు గ్యాదర్ అవుతున్నారు. ఓకే, ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో నేను నా డిస్కవర్లో వస్తున్నారు ఎఫ్జెడ్ డొమినార్ సుజుకి. సో ఇంకొక 10 మినిట్స్లో ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఒకసారి మన జర్నీలో. ఓకే, ఎర్లీ మార్నింగ్ రైడ్, ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ అనుకోవచ్చు, జస్ట్ ఒక క్యాజువల్ రైడ్ అనుకోవచ్చు. విజయవాడ నుంచి బయలుదేరాము. ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరు దగ్గరలో ఉన్నాము. ఓకే, నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం గ్రూప్ రైడ్ చేయడం. సోలోగా చాలాసార్లు రైడ్ చేసాం కానీ ఓకే, ఇది గ్రూప్లో ఇవదే ఫస్ట్ టైము. ఓకే, మనం ఇప్పుడే గుంటూరు హైవేలో నుంచి కొంచెం కిందకి దిగాము. ఓకే, ఒక 5 మినిట్స్లో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే, మనం బెజవాడ బ్యాక్ ప్యాకర్ మహేష్ గారు ఉన్నారు. హాయ్ మహేష్. ఓకే, ప్రస్తుతానికి ఈ సారథ్యంలోనే మనం నడుస్తున్నాం ఇక్కడ నుంచి. ఓకే, కొండవీడి దాకా ఇక్కడ నుంచి వెళ్దాం. ఓకే, ఈ ఇది వచ్చి జర్నీ వచ్చి 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 2 అవర్స్ లోపు జర్నీ.
ఓకే, ఎంతో మంది రైడర్స్ ఫిమేల్ రైడర్స్ కూడా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి బయలుదేరి విజయవాడ నుంచి కొండవీటి చేరుకున్నాం. ఇప్పుడే ఘాటీ రోడ్ నుంచి పైదాకా వచ్చాం. ఓకే, ఈయన ఈ కర్వ్స్ చూడండి ఒకసారి, ఏదో సిక్కింలోనో ఎక్కడో ఉన్నట్టున్నాయి. సేమ్ అసలు హైర్బిన్ బెండ్స్ పావు మిలికల్లాగే ఉన్నాయి. చిన్నప్పుడు మనం దీపాల రోజు ఆడుకునే తాళ్ళు ఉన్నాయి కదా, ఈ డిజైన్ చూస్తే సేమ్ అలాగే కనపడతారు. కింద నుంచి పైదాకా జర్నీ మట్టి చాలా బాగుంది. సో ఈ జర్నీలో మన లేడీ మోటో బ్లాగర్, వాళ్ళ పేరు మనం చెప్పే కంటే మీరే చూస్తే గుర్తుపట్టేస్తారు ఈజీగా. ఒకసారి తనతో కూడా ఒకసారి మాట్లాడదాం.
గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ మ్యామ్. మేడం గారు ఉన్నారు. ఓకే, మేడం గారి పేరు వచ్చి ఫేవస్ శాఖమూరి. ఓకే, లేడీ మోటో బ్లాగర్లో ఒక తనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాం మేడం గారు. ఓకే, ఈరోజు వాళ్ళతో పాటు మనం కూడా జర్నీ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే మనం ఈ కొండవీడి యొక్క బ్యూటిఫుల్ ఘాటి రోడ్డు నుంచి పైదాకా వచ్చాం. ఓకే, లోపలికి ఎప్పుడే మనం ఎంటర్ ఓకే, ఇక్కడ ఎంట్రన్స్లోనే పిల్లల కోసం చాలా రకాలైన ఆట విడుపులు ఏర్పాటు చేశారు. బహుశా ఇంకా ఈ మొత్తం ప్రారంభ దశలోనే ఉన్నట్టున్నాయి. ఇక చూడండి, చుట్టూ పచ్చని వాతావరణం, చల్లడి గాలి, ఎత్తైన కొండలు, నిర్మలమైన ఆకాశం, ఏదో పొయిట్రీ చెప్తున్నట్టుంది. కానీ ఎంత బాగుందండి వాతావరణం కూడా, చాలా ప్రశాంతంగా ఉంది. చల్లటి గాలి, ఎండ లేదు, అలా అని మబ్బులు లేవు. ఇప్పుడు వచ్చి 1:30 అవుతుంది, అయినా సరే చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం. జనాలు కూడా మరీ ఎక్కువగా లేరు, తక్కువగా లేరు, ఒక మాదిరిగా ఉన్నారు. చాలా మటుకి ఇక్కడ శిథిలావస్థలో ఉన్నాయి, ప్లస్ చాలా వాటి మరమ్మతులు కూడా చేస్తున్నారు. ఈ మధ్య దీన్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళ అధీనంలో తీసుకొని. ఇదివరకు కాలంలో ఉన్న రాజులు కానీ అలాంటి వాటి కోటల దగ్గర ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. నీరెస్ట్గా కూడా ఉంటుంది. ఎన్నో మండపాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. టైం వచ్చి 1:30 అయింది, మనం కొండవీడి ఫోర్ట్ పైన ఉన్నాం దగ్గర. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఓకే ఓకే, ఎలా ఉంటుందంటే అలా ఉంది, చల్లగా ఉంది, ప్రశాంతంగా, చల్లటి గాలి. ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. చుట్టూత వాటర్ కానీ, చల్లని వాతావరణం కానీ, గ్రీనరీ కానీ. అయితే ఫ్యామిలీతో వచ్చి ఒక వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా. ఓకే, చుట్టూత మంచు మంచం కాదులేండి, కొండలు బాగా ఉన్నాయి, ఎత్తైన ప్లేస్లో ఉంది, రోడ్డు కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇదివరకులాగా కాకుండా ఇప్పుడు
Malang.